పాఠశాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది నేడు రెండో దశ పనుల సమీక్షలో సీఎం జగన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కుండలా మారిన ప్రధాన ప్రాజెక్టులు నీటిని దిగువకు వదులుతున్న అధికారులు మాటలు అదుపులో పెట్టుకోండి లేదంటే నగరంలో తిరగలేరంటూ ప్రతిపక్షాలను హెచ్చరించిన మంత్రి తలసాని పింక్ స్టీరింగ్ పట్టిన వనితలు స్త్రీల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్న మధ్యప్రదేశ్ ఫ్యాషన్ మోడలింగ్ ఇక ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రెండో దశ నాడు నేడు పనులను సీఎం జగన్ సమీక్షించారు మలివిడత పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు పాఠశాలల నిర్వహణ టాయిలెట్ల పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు నాడు నేడు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నామని స్కూళ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు ప్రతి పాఠశాలలో కంటిజెంట్ ఫండ్ ఏర్పాటు చేసి తగు అవసరాలకు వినియోగించుకోవాలని జగన్ చెప్పారు అలాగే విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకు అందించే వస్తువుల నాణ్యతలో అలసత్వం వహించొద్దని అధికారులకు స్పష్టం చేశారు వచ్చే ఏడాది నుంచి పిల్లలకు స్పోర్ట్స్ డ్రెస్ షూ కూడా ఇవ్వాలని నిర్ణయించారు ఈ సమావేశానికి మంత్రులు ఆదిమూలపు సురేష్ తానేటి వనిత పలు శాఖల అధికారులు హాజరయ్యారు రాష్ట్రంలోని పాఠశాలల్లో పది గంట ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే ఆ బడిని తాత్కాలికంగా మూసేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు ప్రస్తుతం జీరో పాయింట్ జీరో జీరో వన్ శాతం మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మంత్రి అవంతి స్పందించారు ఈ ఏడాది ఆన్లైన్ అడ్మిషన్లు చేసుకోవచ్చని గతేడాది న్యాయస్థానం తీర్పిచ్చిందని గుర్తు చేశారు కానీ ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు ఇంటర్ డిగ్రీలో ఆన్లైన్ అడ్మిషన్ల ద్వారా రిజర్వేషన్లు పూర్తి పూర్తిస్థాయిలో అమలవుతాయని స్పష్టం చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేని వానలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఈ క్రమంలో నాగార్జున కు వరద నీరు పోటెత్తుతోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఐదు సున్నా అడుగులకు చేరింది డ్యాం స్థాయి సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం మూడు వందల ఐదు టీఎంసీల నీరు ఉంది వరద నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు మరోవైపు శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద నీరు పెరుగుతోంది ప్రస్తుతం లక్ష ముప్పై ఎనిమిది వందల ముప్పై మూడు క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా యాభై ఏడు వేల ఐదు వందల పద్నాలుగు క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై నాలుగు అడుగుల నీటి మట్టం ఉంది కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోగా ఎడమగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఓవైపు హైదరాబాద్లో తాము చేసిన అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తున్న సామాజిక మాధ్యమాల్లో విపక్ష నేతలు దుష్ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు రెండు పడక గదుల ఇళ్లపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు ప్రతిపక్షాల తీరు శృతి మించితే భాగ్యనగరంలో తిరగలేరని తలసాని గట్టిగా హెచ్చరించారు హైదరాబాద్లో మరే పార్టీకి లేని క్యాడర్ తమకుందని తెలిపారు విపక్ష నేతలకు కేటీఆర్ను తట్టుకునే శక్తే లేదు మరి కేసీఆర్ ను తట్టుకుని నిలబడగల రా అంటూ వ్యాఖ్యానించారు అమ్మ మనకు జన్మనిస్తే గురువులు జీవితాన్ని ప్రసాదిస్తారన్నారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ పెన్నవరం భూపాల్రెడ్డి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు జిల్లాలోని వివిధ గ్రామాల్లో మండలాల్లో పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత కలిగిన బోధనలను అందిస్తూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న డెబ్బై మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రధానోత్సవం చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంత పెద్ద స్థాయికి ఎదిగిన గురువులకు మాత్రం శిష్యులమనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు ఈ ప్రపంచంలో ఎవరికి ఏ దానం చేసినా కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారని కానీ విద్యను దానం చేసి మాత్రం చనిపోయే వరకు గుర్తు పెట్టుకుంటారన్నారు ఈ రోజు నేను ఎమ్మెల్సీగా శాసన మండలి ప్రొటెం చైర్మన్ గా ఉన్నానంటే ఒకప్పుడు గురువులు నేర్పిన అక్షరాభ్యాసమే కారణమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి రాజశ్రీష జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తర తెలంగాణ జిల్లాలు జలమయమయ్యాయి వరద నీరు రోడ్లను ముంచెత్తింది ఊరు వాడల నీట మునిగి సముద్రాన్ని తలపిస్తున్నాయి దీంతో ఇంటి నుంచి బయటకొచ్చే పరిస్థితి లేదు మరోవైపు భారీగా వరద నీరు వీధిలోకి రావడంతో వాహనాలు నీటిలో మునిగిపోయాయి పలు ప్రాంతాల్లో నీటి ప్రవాహానికి ఇద్దరు కొట్టుకుపోయారు ఒకరు మృతి చెందినట్టు జిల్లా అధికారులు తెలిపారు గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలని లేని ఎడల చర్యలు తీసుకుంటామని షాద్ నగర్ పట్టణ సీఐ నవీన్ కుమార్ తెలిపారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీ శాంతి సమావేశాన్ని పట్టణ సీఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు గణేష్ మండపాలు ఏ చిన్న గల్లీలో ఏర్పాటు చేసినా తమ దృష్టికి తీసుకురావాలని పోలీసు అనుమతి పొందాలని కోరారు ఉత్సవాల సందర్భంగా పదకొండు రోజుల పాటు పట్టణంపై ప్రత్యేక పోలీసు నిఘా ఉంటుందని ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఎస్ఐ సుందర్ ఇరిగేషన్ డిఈ కరుణశ్రీ స్థానిక కౌన్సిలర్లు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు యూత్ సభ్యులు తదితరులు హాజరయ్యారు పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి విలీన మండలాలైన కుక్కునూరు వేలేరుపాడు గొండెటివాగు పొంగి పొర్లటంతో ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వేలేరుపాడు మండలంలోని పెద్దవాడు ఎదువాగు పొంగి రహదారిపైకి వరద నీరు రావడంతో ఇరవై గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఓ విచిత్రమైన పెళ్లి జరిగింది ఎక్కడైనా పెళ్లి చూపుల ద్వారా వధువు వరులను ఎంచుకుంటారు ఇంకా కొందరైతే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కానీ కర్ణాటకలో లాటరీ వేసి లగ్నం చేసుకుంది ఓ జంట ఓ యువకుడు ఇంటర్నెట్ ద్వారా ఇద్దరు అమ్మాయిలను ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు అతడంటే విపరీతమైన ప్రేమ పెంచుకున్న ఆ ఇద్దరు యువతులు గ్రామానికి చేరుకోవడంతో యువకుడి భాగోతం బయటపడింది తను పెళ్లి చేసుకోవాలంటే తన్ను చేసుకోవాలంటూ ఇద్దరూ పట్టుబట్టడంతో విషయం గ్రామ పెద్దల దృష్టికి చేరింది దీంతో ఏం చేయాలో పాలుపోని గ్రామస్తులు చివరికి లాటరీ తీసి ఒక అమ్మాయితో వివాహం జరిపించారు ఈ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరిగింది దక్షిణాది తారల్లో ఫ్యాషన్ ఐకాన్లుగా చెప్పుకోదగ్గ వారిలో సమంత ఒకరు ట్రెండీ ఔట్ ఫిట్స్ తో ఇంట్లోనూ బయట సమంత తన ప్రత్యేకతను చాటుకుంటుంది తాజాగా ఈ సొట్టబుగ్గల అమ్మడు ప్రపంచ ప్రఖ్యాత లూయి విటోన్ డ్రెస్సులు ఇతర ఉపకరణాలు ధరించి తలుక్కుమంది దీనికి సంబంధించిన ఫోటోలు సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది అయితే ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లూయి విటోన్ను ఎల్వి అని పిలుస్తారు వరల్డ్ వైడ్ ఫ్యాషన్ షోల్లో ఎల్వి దుస్తులు ఇతర ఉపకరణాలు తప్పనిసరిగా ప్రదర్శిస్తూ ఉంటారు మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్లో మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ బస్సులను ప్రవేశపెట్టింది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రమంలో మహిళా డ్రైవర్లుగా రీతు నర్వాల్ అర్చనా కఠారేలు నియమితులయ్యారు వీరిద్దరికీ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండడంతో ఎంపిక చేసి రెండు నెలల పాటు శిక్షణ అందించారు ఎలాంటి రద్దీ ప్రదేశాల్లో అయినా సులభంగా స్టీరింగ్ తిప్పగలరని అటల్ ఇండోర్ సిటీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ ఇన్ఛార్జ్ సందీప్ సోని తెలిపారు కేవలం స్త్రీల కోసం కేటాయించిన ఈ సర్వీసుల్లో త్వరలో పూర్తి స్థాయిలో మహిళా కండక్టర్లు డ్రైవర్లను నియమిస్తామని దేశంలో కోటి జనాభా దాటిన నగరాల్లో ఆడవారి కోసం ప్రత్యేకంగా పింకు బస్సులు నడుపుతామని కేంద్రం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్ లో భారత బౌలర్లు అనూహ్యంగా పుంజుకుని రూట్ సేనను రెండు వందల పది పరుగులకే ఆలౌట్ చేశారు దాంతో కోహ్లీ సేన నూట ఏడు రన్స్ చేసి భారీ తేడాతో గెలిచింది ఐదు మ్యాచ్ల సిరీస్ సిరీస్లో భారత్ రెండు ఒకటి తేడాతో ముందంజలో ఉంది ఈ క్రమంలో భారత ఆటగాళ్లపై మాజీల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది ఇరు జట్ల నైపుణ్యంలో తేడాలు స్పష్టంగా ఉన్నాయని అయితే ఒత్తిడి జయించడంలో భారత కుర్రాలు సఫలమయ్యారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పొగడ్తలతో ముంచెత్తాడు ఓటమి నుంచి తేరుకున్న టీమిండియా కని విని ఎరుగని గెలుపును సొంతం చేసుకుందని లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కితాబిచ్చాడు రాబోయే మ్యాచ్లో కూడా గెలిచి మూడు ఒకటితో సిరీస్ను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించాడు తెలంగాణ రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలతో పాటు చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని అత్యధికంగా నల్లబెల్లిలో ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా హుజురాబాద్ లో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయని తెలిపారు